ప్రభు పేరట మీ అందరికీ షలోం. యజమాని ఆశిస్తున్నాడు విలువలేని లేదా పెద్దగా వెళ్ళలేనటువంటి ఈ మేకుకు విలువైనటువంటి ఒక గడియారాన్ని తగిలించాలి అనుకుంటున్నాడు. అలా అనుకొని తన చేతికి ఒక మేకును తీసుకుని ఆ మేకును గోడకు కొట్టే ప్రయత్నం చేశాడు. ఉపయోగించుకోవాలి, కానీ ఉపయోగపడవలసిన ఆ మేకు కాస్త ఏమైంది? బెండయింది. ఇప్పుడు బెండ్ అయినప్పుడు సాధారణంగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నటువంటి యజమాని ఏం చేస్తాడు? ఆ బెండును స్ట్రైట్ చేస్తాడు. మీరు అదే చేశారుగా, ఆ బెండ్ అంతా నెమ్మదిగా తీస్తారు. బెండు తీసిన తర్వాత మరలా మేకును గోడకు పెట్టి కొడతారు. అలా కొడుతున్నప్పుడు మరలా బెండ్ అయ్యింది అంటే ఎక్కడ బెండ్ అవుతుందో చెప్పగలరా? మాట్లాడరే. ఇప్పుడు ఒక బెండైన మేకును తీసుకొని ఆ బెండు స్ట్రైట్ చేసి అదే మేకును మరలా మీరు కొట్టినప్పుడు అది మళ్ళీ ఒకవేళ బెండ్ అయిందనుకోండి, ఏ ఏరియాలో బెండ్ అవుతుందో చెప్పగలరా? యజమాని వాడుకోవాలనుకున్నాడు. పెద్దగా విలువ లేని ఆ మేకుకు విలువ ఇచ్చేటటువంటి గడియారాన్ని పెట్టాలనుకున్నాడు. కానీ వాడుకోవాలి అని ఆశించినప్పుడు ఆ మేకు బెండ్ అయింది. బెండ్ అయ్యింది కదా, దాన్ని స్ట్రైట్ చేద్దాము అని చెప్పి పాపం యజమాని ప్రయత్నం చేసి స్ట్రైట్ చేశాడు. స్ట్రైట్ చేసిన యజమాని మరలా దాన్ని వాడే ప్రయత్నం చేస్తే అది మళ్ళీ బెండ్ అయింది. ఎక్కడ బెండ్ అవుతుందో చెప్పండి అంటే మీరు ఒక జవాబు ఇచ్చారు, సేమ్ ప్లేస్. రైట్. యజమాని అయినటువంటి దేవుడు నిన్ను నన్ను, విలువలేని వెలలేని నిన్ను నన్ను ఉపయోగించాలి, వాడుకోవాలి ఆశించాడు. వెలలేని విలువలేని నిన్ను నన్ను ఉపయోగించుకొని వాడుకొని నీకు నాకు విలువైన బాధ్యతను అప్పగించాలనుకున్నాడు. నీ శక్తికి మించిన, నీ విలువకు మించిన, నీ తాహతకు మించిన విలువైన ఒక బాధ్యత నీ మెడకు చుట్టాలనుకున్నాడు, నీకు అప్పగించాలనుకున్నాడు, నీ చేతిలో పెట్టాలనుకున్నాడు. ఆ మేకుకు ఈ విలువైన అందమైన గడియారాన్ని పెట్టాలి అనుకుంటే అదేమైంది? బెండ్ అయింది. బెండ్ అయింది పోనీలే అని చెప్పి యజమాని పడేశాడా పక్కన? పడేలా. ఏం చేశాడు? ఆ బెండు తీసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, బెండు తీసిన తర్వాత మళ్ళీ వాడే ప్రయత్నం చేస్తే మరలా బెండ్ అయ్యింది. ఎక్కడ బెండ్ అయ్యిందంటే సేమ్ ప్లేస్లో బెండ్ అయింది అన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నిన్ను నన్ను దేవుడు ఉపయోగించుకోవాలి, వాడుకోవాలి. నీకు నాకు ఎనలేని విలువైన బాధ్యతలను, సేవను, పరిచర్యను, సాక్ష్యమును, హెచ్చైన దీవెనలను నీకు నాకు అప్పగించాలి అని ఆశిస్తుంటే నువ్వు నేను ఏమవుతున్నావు? బెండ్ అవుతున్నావు. ఏమవుతున్నావు? బెండ్ అవుతున్నావు. ఎక్కడ బెండ్ అవుతున్నావు ఇప్పుడు చెప్పండి, చెప్పండి బ్రదర్స్, గిట్ చెప్పరే అమ్మ, మీరు చెప్పండి. సేమ్ ప్లేసు. ఎక్కడ బెండ్ అవుతున్నావు? సేమ్ ప్లేసు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఏం ప్లేసు? నౌ యూ టెల్ మీ, ఏ ప్లేసు నాయన అది? నువ్వు నేను ఖచ్చితంగా జవాబు చెప్పవలసిన ప్రశ్న, ఏ ప్లేస్లో బెండ్ అవుతున్నావు? అన్ని చోట్ల స్ట్రైట్గా ఉన్నావు, ఒక చోటే బెండ్ అవుతున్నావు, ఒక ఏరియాలో బెండ్ అవుతున్నావు. ఏ ఏరియాలో బెండ్ అవుతుందో చెప్పండి అంటే మీరు అన్నారు సేమ్ ఏరియా. ఏ ప్లేస్లో బెండ్ అవుతుందో చెప్పంటే సేమ్ ప్లేస్. నువ్వు నేను లోకానికి, పాపానికి, సైతాను శోధనకు బెండ్ కాకుండా నిలబడాలి. ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధునిగా నిలబడాలి దేవుడు కోరుతున్నాడు. కానీ అదేమిటో, మనం బెండ్ అవుతున్నాం. బెండ్ అయితే జాగ్రత్త, గాయాలు తప్పవు.
బెండైతే జాగ్రత్త. నువ్వు అనేక రీతులుగా కొట్టబడతావు, గాయపరచబడతావు. ఈరోజు మూల్యము చెల్లిస్తున్నావేమో, నీ ఒళ్ళు గాయపరచబడుతుందేమో. అయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరి కనికరం పొందుకుంటే ఎంత బాగుంటుంది. ఎందుకు కనికరం పొందుకోకూడదు? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మేము పవిత్రులమై జీవించుటకు సహాయం చేయండి. పరిశుద్ధులముగా బ్రతుకుట మాకు నేర్పించండి. పరిశుద్ధులుగా జీవించుటకే మీరు మమ్మల్ని పిలిచారు అనే సత్యము గ్రహించి బ్రతికే భాగ్యం ఇవ్వండి. వంగిపోవడానికి, పాపమునకు లొంగిపోవడానికి సేమ్ ప్లేస్, సేమ్ ఏరియా, సేమ్ పర్సన్, సేమ్ షేమ్, షేమ్ఫుల్ హ్యాబిట్స్ మాలో ఉండడానికి వీల్లేదు. అయినా ఒకవేళ మాటి మాటికి వంగిపోతే కొట్టబడతాం, నలుదిక్కులా కొట్టబడతాం. శరీరము గాయపరచబడుతుంది, అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు గాయాలు పాలవుతుంది. ఈ వాస్తవాన్ని సత్యాన్ని గ్రహించి జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.